హలో గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. అందరికీ, మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఇది మనం హార్డ్ కోర్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేశాను, చూసారా మనం రెట్నాడు సూపర్ ఉన్నాడు కదా. వన్ బ్లాక్కి దీనికి చూసుకుంటే చాలా తేడా ఉంది. నోడు సూపర్ ఉన్నాడు కదా, నేనే మార్చాను ఇన్ని స్టైలు. అమ్మో షీప్ ఉంది, అది హార్డ్ కోర్ అయితే మనం ఈరోజు అయితే ఆడబోతున్నాం. మనకి సర్వైవల్ గైస్ ఎన్ని రోజులు మనకైతే తెలియదు, బట్ ఎండ్ డ్రాగన్ని కిల్ చేసేంత వరకు అయితే ఆడాల్సిందే, అది మాత్రం తగ్గదు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఓకే, నేనైతే కొద్దిగా స్టార్టింగే బోనస్ టెస్ట్ అయితే పెట్టుకున్నాను గైస్, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ కొట్టుకునే లోపల ఏమి ఇవ్వరు వాళ్ళు. వుడెన్ది ఒకటి ఇస్తారు, యాక్స్ ఒకటి ఇస్తారు, మిగతా అవన్నీ ఫుడ్ కొద్దిగా ఇస్తారు అంతే. ఇంకా ఇంకేం ఇవ్వరు, మీరేం అనుకోకండి. అంటే ఇప్పుడు మనకి ఫుడ్ ఎక్కడ దొరకదు ఎక్కువ ఇక్కడ దీంట్లో. అంటే ఇప్పుడు మనం చేయాలన్నా ఏం చేయాలన్నా మనం ముందే యాక్స్లో అవన్నీ చేసుకోవాలి గైస్. కాబట్టి నేను ముందే బోనస్ చెస్ట్ తీసుకున్నాను. ఓహో, ఇక్కడ ఒక షిప్ టూ ఉన్నాయి, చంపేసి మనకి బెడ్ అలాంటివి ఇవ్వరు గైస్, చెప్పాను కదా. ఓ వచ్చిందా, కలెక్ట్ అయింది. ఓకే కలెక్ట్ అయింది. ఇంకొకటి ఎక్కడెక్కడ ఇక్కడ బాయ్ షీప్, టాటా సీలేటర్ టచ్ పో. ఓకే, నాకు ఇంకొక షీప్ అయితే కావాలి గైస్. ఇంక షీప్ ఎక్కడ బా. ఓకే గైస్, మనమైతే ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం. ఎప్పుడు మామూలుగానే ఉండేవాళ్ళని, ఎప్పుడు ఛాలెంజ్ అయితే పెట్టుకోలేదు. అందుకని ఓ మష్రూమ్స్, అందుకని మనం ఏం చేద్దాం అంటే ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం గైస్. అదేంటంటే ఒక ఫైవ్ ఎపిసోడ్స్ వరకు మనం వెజ్ తప్పితే ఏం తినకూడదు గైస్. అంత చెప్పాను కదా, వెజ్ తప్పితే ఏం తినకూడదు. అంటే బ్రెడ్ యాపిల్స్ అలాంటివి మాత్రమే తినాలి, మష్రూమ్స్ కూడా తినచ్చు. మష్రూమ్స్ ట్రీ క్యారెట్స్ అన్నీ తినచ్చు, బట్ నాన్ వెజ్ మాత్రం టచ్ చేయకూడదు. ఓ వాట్ ఇస్ దిస్, అరే ఇది తినేది అంటారబ్బా. లోయ కాదు, ఏందో బోయలాగా ఉంది అది. ఓ ముందుకు పోరా, ఇంకా కొత్తగా వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి చేయండి. ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చాలు. ఎక్కడ ఒక్క నిమిషం గైస్. ఓకే పదండి, నుంచి మనోడు టార్జన్ లాగున్నాడు రెడీ. ఓహో అని వెళ్తాడు కదా వాడిలాగా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, మనకి తొందరలోనే సిరీస్ కూడా స్టార్ట్ అవుతాయి గైస్, అది కూడా ఇన్స్టాగ్రామ్లోనే వస్తాయి. అదే ఇక్కడ పోస్ట్ అయితే చేయనబ్బా. ఒక 10 ఎపిసోడ్స్ సీట్స్ కావాలి. ఒక దీంట్లో ఒక 10 ఎపిసోడ్స్ అయిపోయినాక స్టార్ట్ అవుతాయి. అంటే ఇవి రావని కాదు, అవి ఇవి వస్తాయి. చూద్దాం పదండి అప్పుడు. అదే ఒక షీప్ హేపిక్ చంపచ్చు, కానీ చంపడం నేను వెజ్జే తినాలి గైస్. మనకి వుడ్డింది బయట దొరుకుతుంది అబ్బా, మనకి మామూలు దాంట్లో దొరకదబ్బా అసలు కింద. రే ఒక్క ఊళ్ళరా బాబు, స్టార్టింగ్లో గ్రే ఊలు దొరికిందబ్బా ఇంట్రో చెప్పాడు అప్పుడు. బట్ అది ఉన్నా వైట్ కలర్ వేసుకొని చేసేసుకోవచ్చావు, బట్ అది కూడా లేదే. రే ఇప్పుడు ఏం చేయాలి, రాను పైకి పోవాలా. ఓకే అమ్మయ్య చీపులు గుంపు ఒకటే చూసారా ఎట్లా ఉందా సూపర్ కదా. వస్తున్నా వచ్చేస్తున్నా నీ దగ్గరికి షీప్ టాటా సీఈఓ. నేను చంపకూడదు, కాకపోతే చంపాల్సి వస్తుంది అబ్బా. సౌ అరే అరే సౌ బాయ్ థ్యాంక్ యూ. నేను బెడ్ చేసుకో. ఓ ఎడు కూడా ఇంకోటి ఉంది. ఓ నో 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 పైకి ఎక్కాలి. షీప్ 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 ఇద్దరు అన్నా తమ్ములు కదా, ఒకరిని కొట్టు ఒకరిని కొట్టకపోతే బాధపడిపోతారు మీరు. మళ్ళీ అందుకనే కొట్టాల్సి వచ్చింది. అసలు ప్లెయిన్ ఏరియా లేదబ్బా ఇక్కడ, ముందు వెళ్ళి ప్లెయిన్ ఏరియా ఎత్తుకుందాం. పదండి పదండి. ఇది ఎట్లుందంటే స్టార్టింగ్లో మనం
మన ఊరుల్లో అంటే మామూలు హార్స్ అనే ఉంటాయి కదా, అక్కడ ఎదుక్కున్నట్టుంది ప్లేస్. అబ్బా వాటర్. నేను ప్లాన్ ఏంటంటే వాటర్ దగ్గర కట్టుకుందామని. ఇది సీక్ కనెక్ట్ ఏంటో లేదో నాకు తెలియదు అబ్బా. అంటే వాటర్ దగ్గర కట్టుకుంటే బాగుంటుంది వాటర్ సోర్సెస్ కూడా. అయ్యి చేపలు చంపకూడదు. నేను ఓన్లీ వెజ్. ఇప్పుడు ఎక్కడ పోవాలి నేను? అటు వెళ్దాం, అక్కడికి వెళ్ళినా కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ గైస్. ఓ నైట్ అయితే అవుతుంది. మనం ఇప్పటికి ప్రస్తుతానికైతే ఏం చేసుకోవాలి? ఇంకా ఇంకా మనం వుడ్ కూడా సరిగ్గా కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫాస్ట్గా అయితే ఊల్ చేసేసి బెడ్ చేసుకుందాం గైస్. ఒక డై వస్తుంది, ఎల్లో కలర్ బెడ్ అబ్బా. కావాలి ఎల్లో కలర్ బెడ్. నాకు ఇష్టమైతే బ్లాక్ కలర్, బట్ వెళ్ళే దగ్గర దారిలో స్క్విడ్ని చంపాను, కాకపోతే స్క్విడ్ నాకు రాలా. చీ, స్క్విడ్ నాకు ఇవ్వాలి. అరే అరే అది చూడండి గైస్. అరే ఇదిగోండి, రాను కూడా రాలేదు. అందుకని కొద్దిగా బ్లాకే చేసుకుంటాను, కాకపోతే మనకి లాస్ట్లో అయినా ఖచ్చితంగా రావాల్సిందే. పదండి, కొద్దిగా ప్లెయిన్స్ అయితే ఉన్నాయి, ఇడే చేద్దాం అనుకుంటా. కాకపోతే కొద్దిగా హిల్లీ ఏరియా అయితే బాగుంటుంది అబ్బా, బట్ ఇక్కడ ఏం లేవని అనుకుంటున్నా. కాకపోతే ఎక్కడైనా బాగుంటుంది అబ్బా, ఎందుకంటే ఇక్కడికి దగ్గర వాటర్ సోర్స్, మనం ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది. ఒక ఊల్ ఊల్ వస్తున్నాం. మనం ఫుడ్ తినాలి. మన ఛాలెంజ్ ఎంతసేపు ఉండగలమా చూద్దామా. చౌ 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 చౌ. నాకు తెలుసు అసలు ఉండలేము అబ్బా, ఎందుకంటే మనం తినేదే కదా దీంట్లో నాన్ వెజ్. మన కష్టమే, చూద్దాం ఎంత ఊరు ఉంది. ప్రస్తుతానికి 3 ఉంది. అయినా బెడ్ వచ్చి రెడ్ కలర్ అబ్బా, చాలు. రెడ్ అయినా బ్లాక్ అయినా ఓకే, బట్ రెడ్ అయితే అంతగా ఇష్టం లేదనుకోండి. గ్రే కలర్ వద్దు నాకు. గైస్ విలేజ్ ఉంది చూసారా, కనపడుతుందా? అదిగోండి విలేజ్. అక్కడ విలేజ్కి మనకి విలేజ్ అక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్లెయిన్స్ కాబట్టి ఇక్కడే కట్టుకుందాం గైస్. ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు మనం విలేజ్గా ఉంటే దాటచ్చు, ఇక్కడ బ్రిడ్జ్ అయినా కట్టుకోవచ్చు. బట్ విలేజ్కి దగ్గరలో ఇప్పుడు అక్కడ కట్టుకున్నాం అనుకోండి, సగం ఇల్లుని తీసేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ కట్టుకుంటే బాగుంటుంది. హిల్స్కి హిల్స్ అని కాదు, అక్కడ హిల్స్ ఉన్నాయి. బట్ చూద్దాం, అయినా బాగాలేదు అక్కడ. వద్దులేండి ఆడ. సూపర్ చిన్న క్యూట్. ఐ క్యూట్, నేను ఎక్కచ్చా మీ మీద? నేను ఎక్కతా, ఒకసారి ఎక్కించుకోండి. నేను చిన్న పిల్లోని కదా, ఎక్కించుకోమ్మా. ఎక్కించుకోవా? అది ఎక్కించుకోదా? నువ్వన్నీ ఎక్కించుకో. ఎక్కించుకోవా? ఎక్కించుకోవట్లే గైస్ అది మమ్మల్ని. హాయ్ విలేజర్స్, నేనే కొత్త విలేజర్ని. హై హేబ్లే హేబ్లే. బతికేచ్చి ఇంకా, బట్ గోళం గడు కొడతాడు అబ్బా, మామూలు కొట్టడు. బట్ ఫస్ట్ డే కాబట్టి చిన్నే అనుకుంటున్నా, అంతే అంతేం కట్టండి. చేయి చేయి, హెల్ప్లెస్ కావాలి. ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఏమన్నా ఉన్నా తీసుకోవచ్చు, ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు అబ్బా. ఏమన్నా ఉన్నాయో, ఏమన్నా ఉన్నాయా ఇస్తారా నాకు, ఇవ్వరా? మీ ఇంట్లో ఏముంది? నువ్వు నా దగ్గర కూడా వెళ్ళను అబ్బా. బెడ్ కూడా ఒక కలర్. అరే ఏందబ్బా వీళ్ళ ఎంత ఎంత వచ్చింది? ఖచ్చితంగా ఇంట్లో ఉండొచ్చు అబ్బా, కన్ఫర్మ్ ఉంటుంది.
మా దగ్గర బకెట్లు లేవు కాబట్టి మీరు కాస్త పక్కకు రండి, లేండి అటు. థ్యాంక్ యూ సీట్ ఇచ్చినందుకు. ఇక్కడ నుంచి 2, 3, 4 మాత్రమే. మళ్ళీ ఇక్కడ నుంచి 1, 2, 3 అంతా సమానంగా ఉంచుకుందాం. 1, 2, 3 అట్లే అమ్మా. పగిలిపోయావా? పగిలిపోయావా? ఉన్నావా? ఓ ఉన్నావా? లే నాకు. ఓకే 1, 2 ఇంకోటి కూడా వస్తుందా? మామూలుగా అయితే వేద్దాం, తడి ఉంటే చాలా లేకపోతే లేదు, ఎందుకంటే ఇక్కడే వాటర్ ఉంది. దాని ఏదంటారు రివర్ ఇటబ్బా అటుకే ఇటుకో. తర్వాత సన్ రైజ్ అయ్యేటప్పుడు చూద్దాం. ఇవి కావాలి, ఇవి కావాలి, నెక్స్ట్ ఇవి, తర్వాత ఇవి. ఫస్ట్ అన్ని. ఓ గ్రౌండ్ వద్దు వద్దు. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. నెక్స్ట్ సీట్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. పొటాటో 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ అక్కడ ఒకటి, అక్కడ ఒకటి చూద్దాం. బట్ చూద్దాం పెరిగినాక. పెరిగేదాకా మనం నాన్ వెజ్ వాడనే కూడదు. నాన్ వెజ్ వాడకూడదు కాబట్టి అందుకనే నేను ముందు గాయస్ అయితే. ఇదైతే మనకి ఫార్మింగ్ అసలు అయింది అయితే కాదు. ఇది ప్రస్తుతానికి మనం తినాలి, వెజ్జే తినాలనుకున్నాం కాబట్టి అది మనం పని స్టార్ట్ చేయాలి. బట్ కొద్దిగా ఓక్లాక్స్ కలెక్ట్ చేసుకుని వచ్చిన కలుద్దాం. బట్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం గైస్. అంటే కరెక్ట్ బేసిక్ ఇక్కడైనా లేకపోతే షిఫ్ట్ అవుతామా అన్నది తెలీదు. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది. అంటే మన బేస్ పర్మనెంటా కాదా అన్నది, అంటే ఈ ప్లేస్లో పర్మనెంటా కాదా అన్నది చూద్దాం. పర్మనెంట్ అయితే చూద్దాం, లేకపోతే వేరే దగ్గర షిఫ్ట్ అయిపోదాం. నే అయితే వుడ్ అయితే కలెక్ట్ చేశాను, ఇంకా రాత్రి అవ్వలేదు ఏంట అని చూస్తున్నాను. మనం అయితే హార్డ్ కోర్లో 1 డే సర్వైవ్ అయ్యాము, ఇంకా 2nd డే సర్వైవ్ అవ్వాలి. సాయంత్రం అయితే నట్టుందిలేండి, కాదండి చెప్తాను వుడ్ ఎంత కలెక్ట్ చేశాను. 1 stack 15 అయితే వుడ్ మామూలు కలర్వి, 14 ఓకే. మామూలుగా ఇంకొక 45 వైట్ కలర్ చేశాను. పదండి వెళ్ళి డిజైన్ చేద్దాం. ఇది వేసేసి పెరుగుంటే బాగుండబ్బా, తినడానికి ఏం లేవు, నాకు ఆకలి వస్తుంది. ఓకే పెరగల ఇంకా. ఎన్ని రోజులు పెరుగుతారా మీరా? మనం రియల్ది కట్టేంత వరకు ప్రస్తుతానికి ఇదే ఫార్మింగ్. వాటర్కి దగ్గరలోనే అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎటబ్బా సన్ రైజ్, ఎటబ్బా ఇట్ అనుకుంటా. ఇట వెనక వెనక్కి గుర్తుంది నాకు, వెనక్కి వద్దు నాకు తీసి. మనకి కరెక్ట్ ఫ్యాన్ బ్లాక్. ఓకే మైనింగ్కి వెళ్దాం, కాకపోతే నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయ్యాను, అంటే చెట్లను కొట్టడానికి వెళ్ళినప్పుడు. అదిగోండి నా దగ్గర 19 కూడా ఇది కోవిడ్ స్టోన్ ఉంది, ప్రస్తుతానికి ఉంచాను. ఓకే మనకి బేస్మెంట్కి నాకైతే కొలుద్దాం. ఓకే గాయస్ మన ఇల్లు అయితే పూర్తయింది. ఏంటి నార్మల్గానే ఉందనుకుంటున్నారా? నేను కొద్దిగా బ్లాక్ ఫర్నాన్స్లో గ్లాస్ని అయితే చేస్తున్నాను, కొద్ది కొద్ది చార్కోల్ చేసుకున్నాను.
మీకు తెలుసు ఉంటుంది నా స్విచ్ చంపాను ఫైవ్ అయితే వచ్చాయి చూపించాను లోపల స్టేట్స్ పెట్టి మామూలుగా చేశాను అప్ప చూసారా స్టేట్స్ పెట్టి మధ్యలో గ్లాస్ పెట్టాను చూపిస్తాను చూడండి పైకి వెళ్ళి ఇదిగోండి ఇలా చేశాను అంతే ఇంకేం చేయాలి అంతే వన్ అండి ఒక నిమిషం వన్ టూ త్రీ ఫోర్ ఇది కూడా తీసేసి ఫుడ్ పెట్టేద్దాం గైస్ ఎందుకంటే అట్ట ఒక దగ్గర ఇటు ఒకలాగా ఉంది బాగా ఫుడ్ ఎక్కడి నుంచి కావాలి నేను ఓకే ఫుడ్ తెచ్చుకుందాం కలుద్దాం ఓకే గైస్ నేనైతే కొద్దిగా కలెక్ట్ చేసుకొని వచ్చాను బా 8 సరిపోతాయని అనుకుంటున్నా చూద్దాం ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ అరే చా మొత్తం కింద అరే ఇది 5 ఉండాలబ్బా 1 2 3 4 5 కరెక్ట్ ఇక్కడ ఎన్ని మిగిలి 1 2 3 అయినా ఇక్కడ ఎన్ని మిగిలి ఆ పైకి వెళ్ళగలుగుతున్నాం కదా ఓకే 1 2 3 4 5 ఆ ఇక్కడ 1 2 3 4 5 ఇప్పుడు వెళ్తున్నాము ఓకే గైస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఇది అయిపోయే అసలుకి ఓ గ్రౌండ్ బయట అమ్మో ఉన్నా అసలు ఈ నెట్ చంపాలి నేను వెళ్ళిపోరా లోపలికి వెళ్ళిపోరా కిందకి పోతాం మిగతానే లోపలికి నేను తర్వాత తీసుకొచ్చాక ఇంకొకటి గైస్ అదే మనం మన బ్లాక్ కలర్ది చేసుకోబోతున్నాం ఓకే డై వచ్చేసింది ఇక్కడ పెడితే ఓకే గైస్ మనకి బ్లాక్ కలర్ డై అయితే వచ్చేసింది మనం అనుకున్న డై అయితే చే మనం అనుకున్న అదే దీన్ని ఎలా అంటారు మనం అనుకున్న బెడ్ అయితే వచ్చేసింది ఈ వీడియో అంతే అంతే మనం కొద్దిగా షుగర్ ఫామ్ కూడా కొద్దిగా పెంచాను షుగర్ ఫాము షుగర్ కేన్ చూసారా ఓకే అంటే పెరిగిపోతుంది ఇంకా అలాగే ఇంకొద్దిగా ఓ డ్రౌండ్ ఇక్కడ ఉన్నాడబ్బా డ్రౌండ్ ఒకటి ఓకే డ్రౌండ్ ఇక్కడ ఉన్నాడబ్బా కొద్దిగా ఇవి కొద్ది పెరిగినాయి మళ్ళీ తీసేసుకుని వేసుకున్నాను అంతే నెక్స్ట్ వీడియోలు చూద్దాము మన పర్మనెంట్ బేస్ ఇదేనా ఏమన్నా షిఫ్ట్ అవుతామా అని ఓకే ఈ వీడియో అయితే ఇంతే గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ అంటిల్ దెన్ మీ యాష్టి ది గేమర్